ఈ వీడియోని మీకు సమర్పిస్తున్నవారు సిక్స్ జేవిఆర్ సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే స్వచ్ఛమైన రత్నాలని అందిస్తున్న ఏకైక సంస్థ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు కొందరికి కాలం కలిసి వస్తుంది కష్టపడ్డదానికి తగిన ఫలితం దొరుకుతుంది కొంతమందికి పాపం ఎంత కష్టపడ్డా దేక్కుంటూ దేక్కుంటూ వెళ్లాల్సిందే నాకు అదృష్టం లేదు అంటారు అదృష్టం ఇంపార్టెంటా కలిసి రావటం ఇంపార్టెంటా కష్టపడటం ఇంపార్టెంట్ ఏది జరిగితే ఒక రేంజ్లోకి వెళ్ళగలుగుతాం సామాన్య స్థితి అనుకుంటాం ఒక రేంజ్ అంటే అక్కడికి ఎక్కడికో కాదు ఉన్నదానికన్నా నెక్స్ట్ లెవెల్ అనుకోండి కష్టపడాలి అదృష్టం కలిసి రావాలి రెండు ఉండాలా కష్టపడిన వాడికి వాడి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది కలిసి వస్తే దీనికి డబల్ వస్తుంది ఫలితంతో పాటు డబల్ వస్తుంది డబల్ వస్తుంది కలిసి రావటం అంటే అది వీడు వందకి రెండు వందలు వస్తాయి చోట పదివేలు వచ్చింది అనుకో వందకి రెండు వందలు రావటం కష్టపడిన దానికి ఫలితం ఇప్పుడు వంద రెండు వందలు ఇప్పుడు పొలాల పొలంలో పనిచేస్తారు వీటికి వడ్లు అవి ఇవి ధాన్యం గిని బోళని రకరకాల వ్యవహారాలు చేస్తారు వ్యవసాయదారులే అవునవును వాళ్ళు పదివేలో పాతిక వేలో పెట్టుబడి పెడతారు వాళ్ళ శారీరక శ్రమ చాలా పెడతారు పదివేలు పెట్టుబడి విపరీతమైన శారీరక శ్రమ నాలుగు నెలల పాటు దానికోసం వెయిటింగు ఒక లక్ష రూపాయల ధాన్యం వచ్చింది అనుకో కష్టానికి ఫలితం అదే వాళ్ళ పొలంలో దున్నుతుండగా గ్రెనైట్ బండో ఏదో పడింది అనుకో అది కాలం కలిసి రావడం సూపర్ తేడా ఉంది కదా చాలా ఇప్పుడు ఈ ఈ కష్టే ఫలి ఎప్పుడు నువ్వు కష్టపడు ఎప్పుడు నీకు ఫలితాలు లభించుకో ఒక్కోసారి ఫలితం లభించకపోతే ఎంత కష్టపడినా ఫలితం లభించట్లేదు అనిపిస్తుంది ఓ సంవత్సరం లక్ష వచ్చింది అనుకో అంటే ఎకరాకు నలభై యాభై బస్తాలు ధాన్యం పడ్డేసింది ఓ సంవత్సరం వాన్లు వంగళ్ళు వచ్చి తడుపులు అయిపోయి ఓ పాతిక ఇరవై వస్తే కష్టపడిన దానికి ఫలితం లేదు డబ్బుకొచ్చింది పదివేలకి పాతిక బస్తాలు పదిహేను బస్తాలు వచ్చినా డబ్బులు వస్తాయి ఈ శ్రమ ఉంది చూడు ఈ నాలుగు నెలలు వీళ్ళు చచ్చి నుగ్గైపోతారు ప్రాణాలు అరిచేత్తులో పెట్టుకు పనిచేస్తారు ఏపూట కా పూట ఒక దూదు గాలి పింజే గాలి విసిరి విసిరేసి మబ్బు పింజొచ్చినా భయం భయంగా ఉంటుంది అవును టెన్షన్గా ఉంటారు పొద్దు స్థమానం దాని మీదే పనిచేస్తారు మధ్య మధ్యలో చిన్న చిన్న గ్యాపుల్లో రెస్ట్లు ఉంటాయి ఆ రెస్ట్లో కూడా ఒక పీకులాడు ఉంటుంది సడన్గా వాన వడగళ్ళ వాన పెద్దవా గాలి లేకపోతే మండు టెండలు అవన్నీ పొలాలకు ఇబ్బంది కదా చేలకి టెన్షన్గా ఉంటారు వ వందకి పదివేలకి పాతిక వేలు వస్తే కష్టాన్ని ఫలితం వచ్చినట్టు కాదు డబ్బుకి డబ్బు వస్తుంది శ్రమకి డబ్బు రావాలి అదొక పాయింట్ ఉంది కదా అవును ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక్కోడికి భలే కలిసి వస్తాయి వ్యాపారాల్లో ఏదో మొదలు పెడతారు సడన్గా ఇప్పుడు మొన్న మన కోవిడ్ వచ్చింది ఈ మందులు షాపుల్లో వాళ్ళకి మాస్కులు వ్యాపారాలు అవి ఉన్న వాళ్ళకి ఒకేసారి కలిసి వచ్చింది కలిసి వచ్చింది తాత్కాలికంగా అయినప్పటికీ అవును కదా మరి పని చేసుకుని బతికే వాళ్ళకి ఏ పని లేక వాడు ఆన్లైన్ బిజినెస్లు ఎంత బాగా కలిసి వచ్చాయి ఎంత బాగా కలిసి వచ్చాయి వాళ్ళకి టైం వచ్చింది అవును అది కాలం కలిసి రావటం అది మిగిలిన వాళ్ళ ఇబ్బందులతోటి ప్రపంచ ఇబ్బందులతోటి దాని సంబంధం లేదు ఇప్పుడు ఈ కష్టపడేవాడు లక్ ఉన్నవాడిని చూసి కుళ్ళిపోతాడేమో అని మనకు అనిపి అనిపిస్తుంది కష్టపడి అలా అనుకోకూడదు కష్టపడేవాడు ఎప్పుడు లక్కీ ఫెలోని చూసి కుళ్ళు ఫీల్ కాడు ఎందుకంటే వాడికి తన కష్టం మీదే ఉంటుంది తన పని తను చేసుకుంటాడు కష్టపడని వాడు ఒకడు ఉంటాడు చూడు వాడికి లక్కీ ఫెయిల్ వస్తుంది చూస్తే కుళ్ళుగా ఉంటుంది వీడేం చేయడు వీడేం చేయడు కొద్దిగా చేసి సంపాదించేసుకుంటున్న వాళ్ళని చూస్తే కుళ్ళుగా ఉంటుంది లక్కంటే అదే కదా కొంత చేసినా వాడికి కలిసి వస్తుంది వీడు ఆ కొంత కూడా చేయకుండా కొంచెమే చేసి నాకు కలిసి రావట్లేదు అంటాడు పూర్తి స్థాయి కష్టం పడితేనే మనకి కలిసి వచ్చే కాలం వస్తుంది మామూలుగా మనకి ఏం చెప్తారు కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడు అని నిజానికి నడిచొచ్చే కొడుకు ఎవరికైనా ఓకేనా అసలు వద్దు వాడు మన వాడు కాదనిపిస్తుంది కదా అవును కదా అలాంటిదే ప్రమాదం ఉంది ఇందులో అని ఒక హింట్ ఉంది అందులో ప్రాపర్ మీనింగ్లోకి వెళ్తే కలిసి వచ్చే కాలం నడిచొచ్చే కొడుకు అంటే ఇప్పుడు నడిచి వచ్చిన వాడు రేపొద్దున పరిగెడతాడు పరిగెడతాడు చేస్తాడు అని మన ఒక అంటే అసలు అర్థం అది అలా అనిపిస్తుంది మనకి కానీ పిండిత అర్థం ఒకటి ఉంది దానికి నడిచొచ్చే కొడుకు పరిగెత్తి పారిపోడా ఖచ్చితంగా పారిపోతా పోతాడు తర్వాత నడిచొచ్చేవాడు మనవాడు కాడు మనవాడు కాని వాడు నీకు సేఫేనా ఎన్ని నీ కూడా అర్థాలు ఉన్నాయి ఓల్డ్ ఉన్నాయి అందులో కలిసి వస్తుంది జాగ్రత్తగా ఉండాలి అలాంటప్పుడు కలిసి వచ్చినంత తలగా ఎగరేసుకోకూడదు ఇప్పుడు ప్రతిసారి మన పని మనం చేస్తూనే ఉండాలి లక్ కలిసి వచ్చిన నాడు కలిసి వస్తుంది అది ఎట్లా కలిసి వస్తుంది నీ పని నువ్వు సరిగ్గా చేస్తే ప్రతి వాళ్ళకి ఫ్లూగ్గా ఏదో జాతకంలో గ్రహాల తాలూకు ఆనుకూల్యత వచ్చేసి టకీమని అందరికీ వచ్చేది ఎవడో ఒకడికి లక్కీగా వస్తుంది సీట్ ఇప్పుడు మనకి కాలేజీ సీట్లు వస్తాయి అవునండి పిల్లలు చచ్చేలా చదివిన పిల్లలకి హై ర్యాంకులు వస్తాయి సుమారుగా చదివిన వాడు ఆ రోజు వాడు చదివినవే వచ్చి వాడికి మంచి ర్యాంక్ వచ్చిన పిల్లలు మనకి పది మంది అయినా కనపడతారు అదే ఖచ్చితంగా కనిపిస్తారు ఎంతమందిలో ఈ స్టేట్కి ఒకడు ఆ స్టేట్కి ఒకడు చెప్పునుంటారు అంతే లక్కీగా సీట్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు వాళ్ళ పర్సంటేజ్ తక్కువ కష్టపడితే వచ్చేవారే ఎక్కువ ఉంటారు ఎక్కువ ఉంటారు లక్కీగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మనం కష్టపడటాను కష్టపడటం అలవాటు చేసుకోవాలా అలవాటు చేసుకోవాలి అంతే అంతే కష్టపడితే కష్టంతో పాటు నీ కష్టానికి సమాధానంతో పాటుగా లక్ కూడా కలిసి వచ్చే అవకాశం నీకు ఉంటుంది రావచ్చు రావచ్చు ఇలా ఎవడో ఒకటికి వచ్చిందని వచ్చే సంవత్సరం నేను లక్షాధికారిని అవుతానని ఉండకూడదు దానికి తగిన పని చేస్తే నీకు కలిసి రావచ్చు పురాతన వాక్యాలని మనం అలా డైరెక్ట్గా అర్థాలు తీసుకోకూడదు లోపలికి వెళ్ళి పరిశీలించాలి పరిశీలించాలి పైపై వాక్యాన్ని తీసుకుని నాకు కలిసి వచ్చే కాలం వస్తే నాకు నడిచి వచ్చే కొడుకు వస్తాడంటే ఎవడు కొడుకో మేము నడిచొస్తే నీకు ఓకేనా కాదు కదా కానప్పుడు ఏం చేయాలి మనం వచ్చే కాలం కోసం కాదు మనం నడిచే కాలాన్ని చూసుకోవాలి మన పని మనం చేసుకోవాలి ఎప్పుడు ఇది ఈ ఆలోచన ప్రకారం పని చేయాల్సిందే ఇది విద్యార్థులు చేయాలి వ్యాపారస్తులు చేయాలి ఉద్యోగస్తులు చేయాలి మామూలుగా కష్టపడి ఒళ్ళుంచి పని చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇదే సూత్రం నీ పని నువ్వు చేసుకుంటూ పో ఏదో ఒక రోజు నీకు కలిసి వస్తుంది అంతే ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది అంటారు కదా కుక్క మాట అనకూడదు నేనేమనుకుంటాను నేను ఈ వాక్యం చెప్పను నవ్వుతూ చెప్పే కానీ ఎప్పుడు జీవితం సైకిల్ చక్రం లాంటిది ఒకసారి కిందైన ఇరుసు కిందయిన గీత పుల్ల ఇంకోసారి పైకి వస్తుంది ఏ రోజున అది తిరుగుతుంది అనేది నీకు తెలీదు మనం ఇవాళ వానపడింది నిన్న మనకు తెలీదు రేపేమవుతుందో నీకు తెలుసా మనం ఉండచ్చు పోవచ్చు వెళ్ళొచ్చు ఎవరైనా మన జీవితంలోకి రావచ్చు ఏదో ఒక మార్పు సంభవించవచ్చు కదా మార్పు లేకుండా అలా మొనాటనస్గా వెళ్ళిపోతున్న జీవితాలు ఉంటాయి కొన్ని సడన్గా ఏదో చేంజ్ వస్తుంది నీ వల్ల కాకపోతే ఇంకోళ్ళ వల్ల వస్తుంది అవునవును ఆ మార్పును స్వాగతించడానికి సిద్ధంగా ఉండు నీ పని మాత్రం నువ్వు మారకు పని చేసుకుంటూ పో కలిసి వచ్చే రోజు తప్పకుండా వస్తుంది దానికి ఏం చేయాలంటే ఈ రోజుని మన రోజుగా చేసుకోవాలి ఇవాళ ఏం చేయాలో అది పూర్తిగా చేయి ఎంత సహాయం చేయగలుగుతావో అంత సహాయం చేయి ఎంత మంచి మాట్లాడగలుగుతావో అన్ని మంచి మాటలాడు ఎంత సహనంగా ఉండగలుగుతావో అంత సహనంగానూ ఉండు నీ సహనము నీ మంచి మాట నీ సహాయమే నీకు లక్కిని తెస్తాయి అంతే జాతకంలో కొంతమందికి ఉంటాయి లక్ లక్కీ ఫెలోస్ ఉంటారు కొంతమంది మిగిలిన మనలాంటి సామాన్య మానవులంతా కూడా ఈ మన ప్రవర్తనతోటే లక్ తెచ్చుకోవాలి డైరెక్ట్గా లక్ష్మీదేవి మన ఇంటికి నడిచి రాదు కానీ ఆ లక్ష్మీదేవి ఇంటికి తాళం చెప్పినా ఎవడో ఎలాగో మనకు తెచ్చి ఇవ్వచ్చు దానికి తాళాలు మన తాలూకు ఈ లక్షణాలు ఈ ఉంచుకోవాలి నీకు సహనం లేదు అవతల వాడు ఏం మాట్లాడే విసుకుంటావు పోటాడతావు నీకు సహాయం చేయడానికి కానీ నీకు సలహా చెప్పడానికి ఎవడు రాడు నువ్వు మంచిగా ఉంటావు అరే నువ్వు చాలా కష్టపడుతున్నావురా ఆ ఫలానా చోట చాలా చక్కగా ఈ కాస్త పనికి బోల్ డబ్బు వస్తుందని ఎవడో ఒకటి చెప్తాడు ముందుకొస్తా నువ్వు అరిచి పోటాడితే నీకెవడు చెప్తాడు అవును కుక్కలాగా ఉండకూడదు కదా ఉండకూడదు దా పద్ధతులు మార్చుకుంటే లక్ కలిసి వస్తుంది ఎవడికైతే లక్ కలిసి వచ్చిందో వాడిని చూసి కుళ్ళిపోతనం పడద్దు దానివల్ల నువ్వు ఇంకా దిగిపోతావు వాడు ఏం చేస్తే కలిసి వచ్చిందో తెలుసుకో వాడు ఫలానా గుళ్ళో దీపం పెడితే కలిసి వచ్చిందని చెప్తే మాత్రం నమ్మకు సుమి వాడు చేసే పనిని తీసుకో అంతే కష్టాన్ని తీసుకో తీసుకో దీంతోపాటు కావాలంటే గుళ్ళో దీపం కూడా పెట్టు గుళ్ళో దీపం పెడితేనో నిమ్మకాయల దీపం పెడితేనో మెళ్ళో ఏదైనా వేసుకుంటేనో చేతికి ఏదైనా పెట్టుకుంటేనో ఉంగరాలు పెట్టుకుంటేనో లక్క కలిసి వస్తుందని అనుకోవద్దు అది నీకు ప్లస్ అవుతుంది ముందు ఒక బేసిక్ ఉండాలి కదా జీరోకి ప్లస్ ఏం వేసినా ఏమి లాభం లేదు ముందు ఒకటి ఉండాలి ఒక గీతైనా ఉండాలి ఒకటో రెండో మూడో అంకెలు నువ్వు వేసుకో అది నీ పనిగా ఉంచుకో అప్పుడు దానికి నువ్వు చేసేటువంటి రకరకాల కదా దేవాలయాలకు వెళ్ళడం ఎవరైనా దర్శనం చేయటం ఇవన్నీ ప్లస్లు అవుతాయి ప్లస్లు అవుతాయి నువ్వు జీరోగా ఉండి ప్లస్ పక్కన అవతల పక్కన ఉన్న జీరో ఎప్పుడు ఇంతే వేస్టే అవును ఏ ప్రయోజనము లేదు కాబట్టి ముందు నువ్వు ఒక మనిషిగా ఉండు నువ్వు ఒక కష్టపడే వ్యక్తిగా ఉండు నీ రంగంలో నీదైన ప్రతిభని చూపించే ప్రయత్నం చేయి అది శక్తియుక్తులు కావచ్చు తెలివితేటలు కావచ్చు ఏ రకమైన ప్రతిభ అయినా సరే దానికి మెరుగుపెట్టుకో ఏదో ఒకరోజు నీకు అన్ని పక్కలా మెరుగుపెట్టుకునే అవకాశాన్ని భగవంతుడు కాలం కూడా ఇస్తుంది ఇతరులను చూసి కుళ్ళు పడటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు ఊన షార్ప్నెస్ కూడా పోతుంది కుళ్ళద్దు ప్రయత్నం చేయి సరిగ్గా ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మెట్లు ఎక్కుతానే ఉంటావు ప్రతివాడు ఒక్కోటి పరిగా ఎత్తుకుంటే పది మెట్లు ఎక్కేస్తాడు అవును ఎంత మానేసినా మనం చిన్న చిన్నగా ఒక్కో మెట్టు ఎక్కుంటూనే వెళ్తాం కదా ఏదో ఒక స్టేజ్కి ఆ స్టేజ్కి చేరేందుకు ప్రయత్నం చేసుకోవాలి తప్పకుండా నమస్తే నమస్తే జీ